తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారన్న ఆరోపణల కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఉప్పరపల్లి మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరచగా రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఆదేశాల మేరకు రేవంత్ ను చెర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ కార్యకర్తలు భాలీగా జైలు వద్దకు చేరుకున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే సీతక్క. అంతేకాదు ఒక్క ప్రశ్నించే గొంతుకను జైల్లో నిర్బంధిస్తే వేలాది గొంతుకలు పుట్టుకొస్తాయని ఆమె అన్నారు. అవినీతిని ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను కానీ నొక్కే విధంగా ఈ రాక్షస ప్రభుత్వం, ఫామ్ హౌస్ ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అనేక భూములను కబ్జా చేసి ఫామ్ హౌస్లు కట్టుకొని ఆ వాస్తవాలను రేవంత్ రెడ్డి గారు గత 4 రోజుల క్రితం బయటికి తీయడంతో వారు మరి కేసీఆర్ ఫ్యామిలీ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నటువంటి భూములు కానీ లేదా కడుతున్నటువంటి అనేక రకాల హోములు ఏదైతే ఉన్నదో వ్యాపారవేత్త మరి ప్రభుత్వ ఆస్తులలో ప్రభుత్వ భూములలో ఇవన్నిటి మీద మరి కోర్టులకు కానీ అదేవిధంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి మరి ఈరోజు చెర్లపల్లి జైలుకు తరలించడం అనేది అత్యంత అహేయమైనటువంటి చర్య. ప్రశ్నించే గొంతులుండద్దు. ఈ ప్రభుత్వము దొరలాగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బానిసలాగా బతకాలనే విధంగా ఈరోజు వాస్తవాన్ని వాస్తవంగా బయటికి పెట్టింది. ఫామ్ హౌస్ ఉంది.